ప్రపంచంలో లగ్జరీ కారు, లగ్జరీ ఇల్లు, లగ్జరీ డ్రెస్సులు చూసే ఉంటారు. అయితే అత్యంత ఖరీదైన లగ్జరీ ఆహారాలు ఏంటో మీకు తెలుసా? ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆహారాల్లో అరుదుగా చెప్పే పేర్లు అయితే ఎన్నో ఉన్నాయి. వీటిని తినడానికి కోటీశ్వరులు కూడా ఆలోచిస్తారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆహార పదార్థాలు, వాటి ధరల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ సపోర్ట్కి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే మన టాపిక్లోకి వెళితే, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక రకాల ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడతారు. వాటిలో ఒకటి కేవియర్. మెరిసే చిన్న చిన్న బంతులా కనిపిస్తూ ముత్యాల మెరిసిపోయే షేపును కలిగి ఉంటాయి. వీటిని నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. స్టర్జన్ చేపల గుడ్లను ఆల్మస్ కేవియర్ అంటారు. ఇండియా కరెన్సీలో ఆల్మస్ కేవియర్ ధర కిలోగ్రాముకి 29 లక్షలు. ఈ రుచికరమైన ఆహారం ప్రపంచంలోనే వివిధ దేశాల్లో బాగా పాపులర్ అయింది. అసలు కేవియర్ అంటే ఏంటి? కేవియర్ ప్రధానంగా కస్పియన్ సముద్రంలో కనిపించే చేప గుడ్లు. పడిల్ ఫిష్, సాల్మాన్, ట్రౌటా లేదా కార్ప్ వంటి స్టర్జన్ జాతి నుండి తీసిన గుడ్లను కేవియర్ అంటారు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆహారాల్లో ఒకటి. అయితే చేప జాతిని బట్టి వీటి రేటు ఉంటుంది. మన దేశంలో కేవలం 30 గ్రాముల కేవియర్ ధర 8,000 నుంచి 18,000 వరకు ఉంటుంది. బెలుగు చేప గుట్లు అత్యంత ఖరీదైన కేవియర్కి చెప్తారు. దీని ధర చాలా ఎక్కువ. కానీ కేవియర్ ఎందుకు అంత ఖరీదైనది అంటే, ఆడచేపలు గుడ్లు పెట్టడానికి 10 నుంచి 15 సంవత్సరాల టైం పడుతుంది. అందువలన ఇవి చాలా ఖరీదు. పూర్వకాలంలో గుడ్లు సేకరించేందుకు ఆడచేపలను చంపేవారు. కానీ ఈ రోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి కారణంగా సురక్షితమైన పద్ధతులు ఉపయోగించి ఆడచేపలను చంపకుండానే వాటి కడుపు నుండి గుడ్లు తీస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆహారమైన కేవియర్ ఒకప్పుడు పేదల ఆహారం అని చాలామందికి తెలియకపోవచ్చు. నిజానికి చాలా కాలం క్రితం రష్యన్ మత్స్యకారులు రోజువారీ భోజనంగా కేవియర్ తినేవారు. అంటే కేవియర్ వారి రోజువారి ఆహారంలో భాగం. రెండవది కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు దీని ప్రత్యేక రుచి, సువాసన దాని ప్రత్యేకం. భారతీయ వంటలో కుంకుమ పువ్వును ఎక్కువగా ఉపయోగిస్తారు. కుంకుమ పువ్వు సువాసన అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. 1 గ్రాము కుంకుమ పువ్వు ధర దాదాపు 16,000 ఉంటుంది. ఈ రకంగా చూస్తే కిలో కుంకుమ పువ్వు దాదాపు 16 లక్షలు ఉంటుంది. సాధారణంగా కుంకుమ పువ్వు ఇరాన్లో ఎక్కువ పెరుగుతుంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తారు. ఈ కుంకుమ పువ్వు గత 3,000 సంవత్సరాలుగా ఉంది. మరియు ఇది మొదట ఇరాన్లో పెరిగింది. ఈ మొక్క చాలా సున్నితమైనది మరియు సంవత్సరంలో 1 వారం మాత్రమే వికసిస్తుంది. ప్రస్తుతం కుంకుమ పువ్వులో ఎక్కువ భాగం ఇరాన్లో ఉత్పత్తి చేయబడుతుంది మరియు 10వ వంతు కాశ్మీర్లో ఉత్పత్తి అవుతుంది. ఇది ఎందుకు ఇంత ఖరీదంటే, 450 గ్రాములు ఎండిన కుంకుమ పువ్వు కోసం 75,000 పువ్వులు అవసరం. కుంకుమ పువ్వు ఔషధం కూడా అని వివిధ పరిశోధనల ద్వారా రుజువైంది. నివేదికల ప్రకారం వెళితే కుంకుమ పువ్వు మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని, పిఎంసి లక్షణాలు మెరుగుపరుస్తుందని మరియు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని నిరూపించబడింది. చాలామంది నాన్ వెజ్ ప్రియులకు చేపలంటే ఇష్టం. ఒక మంచి కొరమీను దొరికితే చాలు, ఆ రోజువారీ కడుపు నిండినట్లే. చేపలు ఆరోగ్యపరంగా కూడా చాలా లాభాలు చేకూరుస్తాయి. అందుకే కొరమీను, పులసలు ఇలాంటి చేపలు నాన్ వెజ్ ప్రియులకు ఎంత ధరైనా సరే పెట్టుకుంటారు. దాని రుచిని ఆస్వాదిస్తారు. కానీ ఈ చేప కొనాలంటే చాలా ఆలోచించాలి. అదే బ్లూఫిన్ ట్యూనా చేప. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆహార పదార్థాల్లో బ్లూఫిన్ ట్యూనా చేప ఒకటి. బ్లూఫిన్ ట్యూనా బరువు 200 నుంచి 250 కిలోలు ఉంటుంది. బ్లూఫిన్ ట్యూనా ధర దాదాపు 5 లక్షలు ఉంటుంది. ఇది అతిపెద్ద ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఇది 40 సంవత్సరాల వరకు జీవిస్తుంది. కానీ 2019లో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ట్యూనా చేప ఒకదాన్ని జపాన్ రాజధాని టోక్యోలో వేలానికి పెట్టారు. ఇక చేపలంటే అమితంగా ఇష్టపడేవారు ఆ వేలానికి వచ్చారు. జపాన్లో సూషి పేరుతో పలు రెస్టారెంట్లు నిర్వహిస్తున్న యజమాని కియోషి కిమోరా ఈ ట్యూనా ఫిష్ని వేలంపాటలో 21.5 కోట్లు పెట్టి కొన్నాడు. ట్యూనా చేపలు కొనాలంటే తనకు చాలా ఇష్టమని కియోషి కిమోరా చెప్పాడు. దానికోసం ఇంకా ఎక్కువైన ఖర్చు పెట్టాను కూడా తన సిద్ధమని చెప్పాడు. ఇంకా 4వది ఎల్విష్ తేనె. పరగడుపున స్పూన్ తేనెను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతారు పోషకాహార నిపుణులు. గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ తేనె కలుపుకొని తాగితే బరువు తగ్గుతారని అంటారు. తేనె ప్రతి ఇంట్లో ఇప్పుడు కనిపించే పదార్థంగా మారిపోయింది. గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి వాటిలో 1 స్పూన్ తేనె కలుపుకుని తాగే అలవాటు ఎక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే చక్కెర కన్నా తేనె ఎంతో ఆరోగ్యకరమైనది. సాధారణ తేనె కిలో 500 నుంచి 600 రూపాయలు ఉంటుంది. కానీ ప్రపంచంలో అతి ఖరీదైన తేనె ఉంటుంది. దాని పేరు ఎల్విష్ తేనె. కిలో ధర తెలిస్తే వామో అంటూ ఆశ్చర్యపోతారు. కిలో తేనెను కొనాలంటే 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇందులో తక్కువ నాణ్యత గల తేనె కూడా ఉంది. ఇది కొనాలన్నా కూడా కనీసం 50,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఇది ఎందుకంత స్పెషల్, అంత ధర ఇచ్చి దీన్ని కొనడం వల్ల ఉపయోగం ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఎల్విష్ తేనె ప్రపంచంలో కేవలం ఒకచోట లభిస్తుంది. అది టర్కీలోని నల్ల సముద్రం ప్రాంతంలో ఉన్న ఒక గుహలో మాత్రమే. ఆ గుహలో పెట్టే తేనెపట్టు నుంచి మాత్రమే తేనెను సేకరిస్తారు. ఈ గుహ టర్కీలోని ఒక నగరానికి 18 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడికి చేరుకుని కష్టపడి తేనెను సేకరించడం అంటే మామూలు విషయం కాదు. కేవలం నిపుణులు మాత్రమే ఈ తేనె సేకరణకు వెళ్తారు. ఎవరు పడితే వారు వెళ్ళడానికి అనుమతి లేదు. ఏడాది 1సారి మాత్రమే దీన్ని సేకరిస్తారు. ఆ గుహలో అంతా ఔషధ మొక్కలు నిండి ఉంటాయి. ఆ ఔషధ మొక్కలను పూసిన పువ్వుల నుండి మకరందాన్ని సేకరించి తేనెటీగలు తేనెను తయారు చేస్తాయి. అందుకే తేనెలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే తేనె ఇంత ఖరీదు చేస్తుంది. ఈ తేనెను సేకరించాక టర్కీ ఫుడ్ ఇన్స్టిట్యూట్ అధికారులు నాణ్యతను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత వినియోగదారులకు అమ్మేందుకు అనుమతిస్తారు. ఇది టర్కీలో తప్ప మరెక్కడ దొరకదు. అన్ని తేనెలు చాలా తీయగా ఉంటాయి. ఈ తేనె మాత్రం కాస్త చేదుగా ఉంటుంది.
చేదుగా ఉన్నా కూడా ఈ తేనె తినేందుకు ఇష్టపడతారు టర్కీ ప్రజలు. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. అవన్నీ కూడా మన శరీరానికి కావలసినవి. ముఖ్యంగా ఔషధ మొక్కల్లోని ఔషధ గుణాలు ఈ తేనెలో ఉంటాయి. దీన్ని తాగడం వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయని అక్కడి వారి నమ్మకం. ఇక ఐదవది అయం సెమిని బ్లాక్ చికెన్. కోళ్లతో మన తెలుగు వారికి బాగా టచ్ ఉంటుంది. ముఖ్యంగా పండగలప్పుడు కోడి పందేలు సందడి మామూలుగా ఉండదు. అయితే ఆ కోళ్ళు వేరు, అయం సెమిని కోడి వేరు. ఈ జాతి కోళ్ళకు పూర్తిగా నలుపు ఈకలు ఉంటాయి. ఈ కోళ్ళు అరుదైనవి, ఎక్కువగా ఇండోనేషియాలో కనిపిస్తాయి. ఇండోనేషియాలోని జావా ఐలాండ్ నుంచి ఈ కోళ్ళు ఆవిర్భవించినట్టు తెలుస్తుంది. ఈ బ్లాక్ చికెన్ ఇండోనేషియాలో చాలా ఫేమస్. దాని కళ్ళు, కాళ్ళు, మాంసం, ఎముకలు అన్నీ నలిపే, రక్తం తప్ప మిగతావన్నీ నల్లగా ఉంటాయి. ఈ బ్లాక్ చికెన్ ధర మార్కెట్లో కోడికి $5,000, అంటే $3.7 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ కోళ్ళు వేరువేరు దేశాల్లో కూడా ఉన్నాయి. అయితే పూర్వం ఈ కోళ్ళు నమ్ముకుని ఉండాలి. అలా ఈ కోళ్ళు వేరువేరు దేశాలకు వెళ్ళుంటాయని అంటున్నారు. అయితే అయం సెమిని కోడి పెట్ట 80 గుడ్లు పెడుతుంది. సగటున వారానికి ఒక గుడ్డు పెడుతుంది. గుడ్లు క్రీమ్ కలర్లో ఉంటాయి. సాధారణ కోడి గుడ్లు కంటే కాస్త పెద్దగా ఉంటూ సగటున 45 గ్రాముల బరువు ఉంటాయి. ఈ కోళ్ళను పెంచడం తేలికే. ఇవి పుంజు 1-2 కేజీల నుంచి 2.5 కేజీల బరువు పెరుగుతుంది. పెట్ట అయితే 1.5 కేజీ నుంచి 2 కేజీలు పెరుగుతుంది. ఇక ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం.